హే గాయ్స్ మదర్ హేర్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎలా మన ఆండ్రాయిడ్ ఫోన్లో వాల్పేపర్ని 3D వాల్పేపర్ కింద ఎలా చేంజ్ చేయాలి లైవ్ వాల్పేపర్ కింద అన్నది ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా మీరు ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేయాలన్నమాట. సో దాని పేరే వచ్చి 3D ప్యారలాక్స్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ యాప్. సో ఈ యాప్ వన్స్ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఒకసారి, సో ఇప్పుడు మనకి ఇక్కడ వస్తుందన్నమాట లిస్ట్ ఆఫ్ వాల్పేపర్స్ చూసారా. సో ఇక్కడ మీరు 3D ప్యారలాక్స్ బ్యాక్గ్రౌండ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ సెట్ వాల్పేపర్ అనేది కనబడుతుంది కదా, సో దాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఆ వాల్పేపర్ అనేది సెట్ అవుట్ అవుతుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఫోన్ ఎలా కదిపితే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది వెనకాల మనకి స్టార్స్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, సో అవన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అవ్వడం కదలడం జరుగుతుంది అనమాట. చూసారా, సో ఇప్పుడు నేను జస్ట్ ఫోన్ ఇలా కదిపాను అనుకోండి, చూసారా నాకు ఫోన్ ఎలా కదులుతుందో, వెనకాల వాల్పేపర్ ఎలా కదులుతుందో. సో చూడడానికి మనకి ఇది 3D వాల్పేపర్లా కనబడుతుంది అన్నమాట. అలాగే మన ఫోన్ని 3D కింద మార్చుకున్నట్టు మనకి ఇది కనబడుతుంది అన్నమాట. సో చూసారా, సో ఇప్పుడు నేను ఎలా మారిస్తే నాకు అలా మారుతుంది అన్నమాట ఇది. సో నేను ఫోన్ యాంగిల్ తిప్పే కొలిది ఈ వాల్పేపర్ కూడా తిరగడం జరుగుతుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.